ఈ లోకేష్ పాదయాత్ర స్టార్ట్ అవబోతుంది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను చూసిన తర్వాత గతంలో చంద్రబాబు కూడా పాదయాత్ర చేశారు. ఇప్పుడు లోకేష్ యువగలం అనే పైగా యూత్ టార్గెటెడ్ యువగలం ఒక పేరుతో లోకేష్ పాదయాత్ర చేస్తారు. మరి ఏం అడ్రస్ చేయగలుగుతాడు? ఆయన యూత్ అఫేర్స్ మినిస్టర్గా కూడా ఉన్నాడు అనుకోట. అప్పుడు 1000 రూపాయలు అతనే అనౌన్స్ చేసినట్టున్నాడు అప్పుడు నిరుద్యోగ భృతి అని చెప్పేసి. మేబీ ప్రతి ఒక్కరికి ఒక ఆపర్చునిటీ ఉంటుంది. నువ్వు ఏం చేసావు అప్పుడు చెప్పుకోవాలా, భవిష్యత్తుకి ఏం చేయాలని. చెప్పుకోవడానికి ఏమీ లేదు, భవిష్యత్తుకి అంతా కూడా అంధకారం. మేబీ మనం నేను అతన్ని పెద్దగా సీరియస్గా అతని గురించి మేము పార్టీ వాళ్ళు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. లెట్ హిమ్ ఫ్రీగా వదిలేయండి అని అంటాను. నేనైతే ఫ్రీగా వదిలేయండి. ఇప్పుడు కాకుండా ఒక 20 ఏళ్ళకైనా అతను ఏమైనా నాయకుడిగా తయారవుతాడో చూద్దాం. వారాహ అయిన ఒక వాహనాన్ని సిద్ధం చేశాను. యుద్ధం కూడా జరగబోతుంది, యుద్ధానికి సిద్ధం. మామూలు సినిమా ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకు రైటర్స్ బాగుంటారు, క్యాప్షన్స్ బాగుంటాయి, టైటిల్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. దానికోసం ఒక సిస్టమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు రాస్తుంటారు, ఆయన చదువుతూ ఉంటాడు, డైలాగ్స్ బాగా వస్తుంటాయి, పేలుతుంటాయి, కొన్ని కామెడీ క్లిప్స్ ఉంటాయి, కొన్ని ఇవి ఉంటాయి, అన్నీ ఎమోషన్స్ కదా. దే ఆర్ వాళ్ళ దే ఆర్ మెంట్ ఫర్ దట్. సో ఆ విధంగా మంచి టైటిలే పెట్టుకున్నాడు. ఏమనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని చూసినప్పుడు, లేదా అతను పార్టీ నడిపిస్తున్న తీరుని చూసినప్పుడు, అంటే ఒకవైపు మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి లైన్ ఎలా ఉంటుంది అన్నది, ఇద్దరిని కంపేర్ చేస్తే పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి కంపేర్ చేస్తే నోవే కంపారిజన్ అండి. ఇతను సీట్లో కూర్చోవాలని, అతని సీట్లో కూర్చోబెట్టాలని, అంతే సింపుల్. నేనేమంటానంటే ఈయన సొంతంగా నడుచుకుంటూ పోయి పరిగెత్తి కూర్చోబెట్టాలని. పవన్ కళ్యాణ్ ఎట్లుంటుందంటే ఒకరిని చేతగానే అతన్ని వీల్ చైర్లో కూర్చోబెట్టుకుని దుబ్బుకుంటూ పోవాలని. దట్స్ ద డిఫరెన్స్. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక రేస్ జరుగుతుంటే సొంతంగా ఉరుకెత్తి గెలవాలనేది అతని తపనైతే, ఇతను వీల్ చైర్లో చంద్రబాబుని కూర్చోబెట్టుకొని వెనకాల పుష్ చేసుకుంటూ అతను ముందుకు తీసుకొని పోయి గెలిపించాలనేది ఇతర ప్రయత్నం. దట్స్ అ కంపారిజన్ అంటే. అంతే 40 ఏళ్ళ ఇది, అంతమంది ఫాలోవర్స్, అంతమంది సైనికులు అనుకుంటున్న చంద్రబాబు నాయుడు 175 కంటెస్ట్ చేయలేడు. ఇంతకుముందు ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఇంకేం చేసిందో, 175కే పోటీ పెట్టలేకపోతున్నాడు ఇతను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అయితే ఏం చేసిందో. సో 175 పోటీ చేయలేడు. ఇంకా దీన్ని ఏడని ఒరిస్సా, అస్సాము, గోవాకు పోయినా ఆడునే 40 సీట్లలో కూడా 20 వేలా పంచాడు. లీడర్ అనేవాడు నీకు సంబంధించి ఆ నియోజకవర్గంలో కష్టపడి ఉంటాడు. వానికి తీసేసి ఇంకోనికి ఇస్తామని జనసేన కూడా అంతే. ఇంకోడు నీ మీద ఆస్పిరేషన్స్ ఉంటుంది. పొలిటికల్ సిస్టంలో ఆపర్చునిటీస్ ఇస్తూ పోతుంటేనే గ్రోత్ అయితే పోతుంటుంది. సంస్థాపకంగా కావచ్చు, అన్ని విధాలుగా కూడా. గెలుపోవటం తర్వాత పోటీ అనేది ఉండాలి. పోటీ లేకపోతే నువ్వు ఇంకా వేస్ట్ అయినాడు.